చిత్ర కథానాయకుడు విజయ్ నెహ్రూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, లైఫ్ స్టైల్ అనేటువంటి పేరుతో ఒక సందేశాత్మకమైనటువంటి చిత్రాన్ని తీసేటటువంటి ప్రయత్నం నరసింహ గారు, సతీష్ గారు చాలా సాహసోపేతంగా ముందుకొచ్చారు. ఇవాళ సినిమా రంగం అంతా కూడా ఎంత గొప్పగా వర్ధిల్లుతుందో మనందరికీ తెలిసిందే. సాంకేతిక పరిజ్ఞానంతో పాటుగా వ్యాపార దృక్పథాన్ని జోడిస్తే తప్ప సినిమా రంగం మనుగడ సాధించలేనటువంటి పరిస్థితులను మనం రోజు చూస్తూనే ఉంటాం. భారీ బడ్జెట్ చిత్రాలు, భారీ సెటప్ల చిత్రాలు, భారీగా పారితోషికాలు తీసుకునేటటువంటి నటీ నటులతో తీసేటటువంటి చిత్రాలు ఇవాళ సినిమా రంగాన్ని అంతా కూడా ఆక్రమించుకొని ముందుకు సాగుతున్నటువంటి తరుణం ఇది. భావాలు ఎంత గొప్పగా ఉన్నా సమాజంలో ఉన్నటువంటి అనేక రుగ్మతలను దృష్టిలో పెట్టుకొని సందేశాత్మకంగా చిత్రాలు తీయాలనేటువంటి వాళ్ళు అలా ఎలాంటి ప్రయత్నం చేసినా అది సాహసం చేసినట్లే. గతంలో ఒక ప్రయత్నం సతీష్ చేశాడు, ఇప్పుడు మరొక ప్రయత్నం. మనందరికీ మొబైల్ ఫోన్ కానివ్వండి, సోషల్ మీడియా కానివ్వండి, దానికి తోడ్పడుతున్నటువంటి ఇంటర్నెట్ కానివ్వండి, ఇవాళ వాటి యొక్క ప్రాధాన్యత మనందరికీ తెలిసిందే. వాట్సాప్లు, ఇన్స్టాగ్రామ్లు, ఫేస్బుక్లు రాజ్యమేలుతున్నటువంటి సందర్భం. ఇవాళ సమాజం అంతా కూడా వీటి చుట్టే పరిభ్రమణం జరుగుతున్నటువంటి పరిస్థితి. యువత నుండి మొదలు పెడితే మానవ సమాజం అంతా కూడా మొబైల్ ఫోన్ లేకుంటే, వాట్సాప్ను చూడకపోతే, దాన్ని ఉపయోగించకపోతే, ఫేస్బుక్లో పోస్టింగ్స్ చేసుకోకపోతే ఇవాళ ఉండలేనటువంటి వాతావరణం నెలకొన్నది. సామాజిక మాధ్యమం సమాజాన్ని ఎంతగా ప్రభావితం చేస్తుందో మనం రోజు వస్తున్నటువంటి అనేకమైనటువంటి వైరల్ వీడియోల ప్రచార వ్యాప్తిని చూసి మనం తెలుసుకుంటూనే ఉన్నాం. అయితే సామాజిక మాధ్యమం మానవ సంబంధాలను ఎంత చిన్నాభిన్నం చేస్తూ ఉన్నాయి, దాని ద్వారా సమాజం ఎంత అతలాకుతలం అవుతున్నది. ఒకనాడు ఉన్నటువంటి ఉమ్మడి కుటుంబ వ్యవస్థ కానివ్వండి, ప్రేమ అనురాగాలు కానివ్వండి, ఇవన్నీ ఈ మాధ్యమం ప్రబలంగా ముందుకు పోతున్నటువంటి నేపథ్యంలో తగ్గిపోతూ ఉన్నాయి. ఇది మానవ సమాజాన్ని విధ్వంసం చేయడానికి ఉపయోగపడుతుందే తప్ప మానవ సమాజం గొప్పగా వర్ధిల్లడానికి కాదు అనేటువంటి ఒక నేపథ్యాన్ని ఇతివృత్తంగా తీసుకొని తర్జన భర్జన పడి సామాన్యమైనటువంటి నేపథ్యంలో వచ్చినటువంటి సతీష్ కానీ, నరసింహ కానీ బాగా ఆలోచించి మేము సైతం ఈ సమాజానికి ఏదైనా చేయాలనేటువంటి ఒక తలంపుతో, విధ్వంసం వైపుగా పోతున్నటువంటి సమాజాన్ని, విచ్ఛిన్నం వైపు పోతున్నటువంటి సమాజాన్ని ఒక ఆలోచన రేకెత్తింపజేసి సందేశాత్మకంగా అది ఎంత విధ్వంసకారిగా మనకు ఇబ్బంది కలిగిస్తుందనేటువంటి విషయాన్ని చాలా చక్కగా ఈ లైఫ్ స్టైల్ సినిమాలో వారు చిత్రీకరించడం జరిగింది. ఇది ఇలాంటి చిత్రాలు ఇవాళ సమాజం ఆదరించాలి. సమాజాన్ని పట్టి పీడిస్తున్నటువంటి అనేక రుగ్మతలలో ఇవాళ సోషల్ మీడియా ద్వారా మనం మనకు వ్యాపించినటువంటి ఆ రోగం ఏదైతే ఉందో ఇవాళ క్యాన్సర్లా ఈ సమాజాన్ని తొలగిస్తున్నటువంటి వాతావరణం మనం చూస్తూ ఉన్నాం. దీనికి భిన్నంగా సమాజాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి, ఇంటర్నెట్ ఉపయోగాన్ని సమాజ హితం కోసం ఏ విధంగా ఉపయోగించుకోవాలి, అది మానవ కళ్యాణానికి ఏ విధంగా అది దోహదకారిగా ఉండాలనేటువంటి సంకల్పాన్ని, లక్ష్యాన్ని ఒక ఆశయంగా పెట్టుకొని చాలా సాహసోపేతంగా ఇవాళ లైఫ్ స్టైల్ సినిమాను చిత్రాన్ని తీయడం జరిగింది. ఆ చిత్రంలో ఉపయోగానికి సంబంధించినటువంటి లాభాలు, జరుగుతున్నటువంటి నష్టాలు, యువత చెడిపోతున్నటువంటి విధానాలను చాలా హృద్యంగా
కళ్ళకు కట్టినట్టుగా సతీష్ చిత్రీకరించడం జరిగింది. చాలా గొప్ప ప్రయత్నం చేశారు. ఇలాంటి చిత్రాలను సమాజం ఎంతగా ఆదరిస్తే సమాజాన్ని సంస్కరించడానికి, సమాజం ఎదుర్కొంటున్నటువంటి అనేక బాధల నుండి కొంతవరకైనా విముక్తం జరగడానికి ఇలాంటి చిత్రాలు భారీగా వస్తాయనేటువంటి విషయాన్ని మనం తప్పనిసరిగా గమనించాలి. ఈ సమాజానికి పనికొచ్చే చిత్రం అని మట్టుకు చెప్తా. ఎందుకంటే ఇందులో విలువలు ఉన్నాయి. వలువలు లేని ఫోటోలు మీకు కనిపిస్తున్నాయి, కానీ వాటి చాటున ఎంతో ఆకాంక్ష ఆరాటం దాగి ఉంది. ఎవరిది? దర్శకుల వారిది. సో ఈ చిత్రం సమాజానికి మేలు చేస్తుందని, ఈ చిత్రం ద్వారా ఎంతోమందికి ఎంతో కొంత ఆలోచన కలుగుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్ ది సేమ్ టైం ఈ సినిమా కోసం నేను 5 పాటలు రాశాను. స్నేహము, రొమాన్స్ ఇలాంటి అన్నీ సమపాలల్లో ఉన్న అన్ని పాటలు చాలా బాగా రాశాను. ఇది మీరు పాటలు విన్న తర్వాత మీకు తెలుస్తుంది. సో ఈ పాటలు, ఈ సినిమా, ఇదంతా కూడా సమాజానికి ఒక మంచి మెసేజ్ని ఇస్తుందని నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ. అందరికీ నమస్కారం అండి. యాక్చువల్గా నేను ఈ మూవీకి ఫస్ట్ అంటే హీరోగా పరిచయం చేసింది మా డైరెక్టర్ గారు సతీష్ గారు. ఓకే, సతీష్ గారు నన్ను హీరోగా పరిచయం చేశారు, థ్యాంక్ యూ సార్. అట్లాగే మా కలకొండ ఫిలిమ్స్ వారు నరసింహ గారు ఈ మూవీకి ప్రొడ్యూసర్ తను. చాలా థ్యాంక్ యూ సార్ నాకు హీరోగా ఛాన్స్ ఇచ్చినందుకు. మేము కొత్త వాళ్ళమైనా చాలా బాగా చేసాం. మా టీం అందరినీ మీరు ఆదరించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. లైఫ్ స్టైల్ గురించి ఇంతమంది ఇక్కడ విచ్చేశారు. అయితే ఈ లైఫ్ స్టైల్ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే ఈ నేటి యువత చెడుదారిలో ఎలా పోతున్నారు వాళ్ళని వాళ్ళకు వాళ్ళు తెలుసుకొని మారాలి. ఎవరి సందేశాలు ఏమీ అవసరం లేదు. కాకపోతే ఈ రైతు అనేవాడు మనకు అంటే రైతు వెన్నెముక లాంటి వాడని ఒకప్పుడు చెప్పేవాళ్ళు, ఇప్పుడు కూడా వెన్నెముకనే. కాకపోతే యువత మాత్రం మన మనిషిలోని ప్రతి పార్ట్ యువతనే. ఏ పార్ట్ చెడిపోయినా యువత నుంచే అది చెడిపోతుంది. బాగుపడ్డా కూడా యువత నుంచే బాగుపడాలి. ఏ రంగంలో అయినా కూడా యువత ముందుంటేనే, వాళ్ళు తెలుసుకోగలిగితేనే ఈ సమాజం బాగుపడుతుంది. ముఖ్యంగా యువత మీదనే మనము అంటే ఈ దేశమే ఆధారపడి ఉందని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. ఇప్పటి వరకు షూటింగ్ కంప్లీట్ చేసుకుని ఈరోజు పోస్ట్ ప్రొడక్షన్ పోస్టర్ లాంచ్ చేసుకున్నాం. తొందరలో ఆడియో లాంచ్ చేసి నెక్స్ట్ మంత్ మూవీ రిలీజ్ చేద్దామని మన ప్రొడ్యూసర్ గారు బాగా ప్లాన్ చేస్తున్నారు. సో లైఫ్ స్టైల్ ఏంటంటే ఒక చిన్న కాన్సెప్ట్ తీసుకొని, రోజు మనకి ఎదురయ్యే సంఘటనలు తీసుకొని, రోజు ప్రతి సంఘటన జరుగుతుంటాయి కొత్తగా, సో అలాంటి ఒక సంఘటన తీసుకొని ఒక స్టోరీ రాసి ఈ లైఫ్ స్టైల్ మూవీ చేస్తున్నాం. అంటే యూత్ ఎక్కువ దేనికి అలవాటు పడుతున్నారు అంటే ఒక ప్రొఫెషనల్గా వెళ్దాం అనుకుంటున్నారా, లేకుంటే ఏం చేద్దాం అనుకుంటున్నాక ఏ అలవాట్లు ఉన్నాయని చెప్పేసి ఒక లైఫ్ స్టైల్ ఏర్పరచుకోవడానికి మనం ఈ సినిమా చేస్తున్నాము. సో ఫస్ట్ మొత్తానికి ఏంటంటే ఇప్పుడున్న 4G నెట్వర్క్ తీసుకుని 4G మొబైల్ ఏంటి, ఏ చిన్న పిల్లల నుంచి ముసలివాడికి ఎవరు లేరు. ప్రతి దానికి మొబైల్, 4G మొబైల్ లేకపోతే ఎవరు తిండి లేకపోయినా ఉంటున్నారు, కానీ 4G మొబైల్ లేకపోతే ఎవరు ఉండలేకపోతున్నారు. సో 4G మొబైల్, 4G నెట్వర్క్ ఎంత అవసరమో లైఫ్లో కూడా మనకు లైఫ్ స్టైల్ కూడా అంత అవసరం ఉంటుంది. సో మన వెనకాల మన ఫ్యామిలీ మన నమ్ముకున్న స్నేహితులు చాలామంది ఉంటారు. సో మన లైఫ్ స్టైల్ వాళ్ళకి కూడా మన మీద ఆధారపడిన వాళ్ళకి చాలా అవసరం ఉంటుంది. సో దీని ఒక యూత్ అన్నారు బ్యాడ్ హ్యాబిట్స్కి అలవాటు పడుతున్నారు. సో వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి ఏంటి అనేది తెలుసుకోకుండా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఒక బ్యాడ్ హ్యాబిట్స్కి అలవాటు పడుతున్నారు. కాబట్టి దాని ఒక మార్పు కోసం, ఒక మార్పు చేద్దామని చెప్పేసి ఒక చిన్న సంఘటనలు తీసుకొని, ఎదురైన సంఘటనలు తీసుకొని ఈ స్టోరీ చేయాల్సి వచ్చింది. ఒక చిన్న సంఘటన చెప్తున్న ఎదురైన సంఘటన ఒకటి ఏంటంటే, ఫ్రెండ్స్ ఉన్నారు నాతో పాటు. ఒకసారి ఒక టీ స్టాల్కి వెళ్ళి ఒక టీ తాగుదామని చెప్పేసి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత అందరం వచ్చిన తర్వాత టీ ఆర్డర్ ఇచ్చిన తర్వాత
నలుగురు వస్తే నలుగురు ఒకటి ఫోన్ పట్టుకొని అటుపోతాడు, ఒకటి ఫోన్ పట్టుకొని ఇటుపోతాడు, నలుగురు నాలుగు విధాలుగా పోతాడు టీ పట్టుకొని. ఆ టీ అయిపోతుంది, టీ ఆ డబ్బులు ఇచ్చినా కానీ వాళ్ళు ఫోన్ చాటింగ్ చేస్తూ ఉంటారు, ఫోన్ మాట్లాడుతూ ఉంటారు. మళ్ళీ టీ అయిపోయినాక వెళ్తూ ఉంటే కూడా వాళ్ళు ఒక్కడు కూడా మళ్ళీ ఆఫ్ చేయకుండా, విషయం పిలిచిన విషయం ఏంటి, దేనికోసం వచ్చాను అని కూడా ఆలోచన లేకుండా ఫోన్ పట్టుకొని ఫోన్లోనే అంకితం అయిపోతున్నారు. అంటే వాళ్ళకి ఒక ఫోన్ 4G ఇప్పుడు వచ్చిన అప్డేట్ నెట్వర్క్ దాని వాళ్ళని మొత్తానికి 24 అవర్స్ దానికి అలవాటు పడిపోతున్నారు. తిండి లేకపోయినా కానీ 4G నెట్వర్క్ ఉంటే చాలా అనుకుంటున్నారు. సో టిక్టాక్లు, వీడియోస్, వాట్సాప్లు అన్నీ దాని అవి వాటిని చూసి ఒక ప్రొఫెషనల్ మర్చిపోతున్నారు. లైఫ్లో ఏం చేయాలి, మనం మనని తల్లిదండ్రులు పెంచుకున్న మన లైఫ్ స్టైల్ ఏమిటి అని కూడా మర్చిపోతున్నారు. సో దానికోసం ఒక చిన్న మార్పు కోసం చేద్దామని చెప్పేసి ఒక చిన్న సంఘటన మనకు డైలీ ఎదురైన సంఘటనలు తీసుకొని ఈ సినిమా చేస్తున్నాము. సో దీనికి మన ప్రతి మనిషికి ఆ నలుగురు అనేది ఉంటుంది. ఆ నలుగురు అంటే నాకు ముందుగా కావాల్సిన వాళ్ళు, నాకు అన్నీ ముందుండి సపోర్టించి ఒక 20-30 ఏళ్ళ నుంచి మేమంతా కలిసి ఉన్న వాళ్ళము. ముందుగా ఒక నలుగురు రావాలి. ఆంజనేయులు సార్ గారు, నేను ఒక నిమిషం 10 ఏళ్ళ నుంచి బాగా క్లోజ్ అంటే మేము చిన్నప్పటి నుంచి అంటే నేను ఏ విషయమైనా రాత్రి 1 గంటల 2 గంటలకు ఫోన్ చేసిన నాకు ఒక మెసేజ్ ఉండడం వల్ల మనం కూడా తీద్దామని ఒక నిర్ణయానికి వచ్చిన ఒక గత 35 రోజుల నుండి కంటిన్యూ చేసుకుంటూ వచ్చినాం. సినిమా పూర్తి కావచ్చింది, అక్కడక్కడ కొన్ని ప్యాచ్ వర్క్స్ ఉన్నాయి, అవి కంప్లీట్ చేసి మీ ముందుకు సినిమా తీసుకొస్తామని ఈ ప్రజా పత్రిక ముఖంగా మీకు తెలియజేస్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.